నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం అపూర్వ చింతామణి చేసుకున్నాం కదా ఎన్ని ట్విస్టులు అండి అసలు ఎంత బాగా నచ్చిందని నాకైతే పర్సనల్ భలే నచ్చేసింది నాకే కాదు మామ్స్ అందరికీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా బాగా చూసారు కానీ ఇలాంటి ట్విస్టులున్న స్టోరీస్ చెప్పట్లేదండి మీరు అన్ని సజావుగా వెళ్ళిపోతుంది అన్ని రకరకాల ఆలోచనలతో వెళ్ళే స్టోరీలే వెళ్తున్నాం మనం ట్విస్టులు ట్విస్ట్ స్టోరీ కావాలి సరే కథా సరిగరంలో విదూషకుడు కథ చెప్దాం అయితే నీకు చింతామణి అపూర్వ చింతామణి అంత అన్ని ఎపిసోడ్స్ రావు ఒక మూడు నాలుగు ఎపిసోడ్లు ఐదు ఎపిసోడ్లు వస్తాయి ఓకే ఒక చిన్న సిరీస్ అనుకోండి పూర్వం ఉజ్జయిని నగరానికి ఆదిత్య సేనుడు అని ఒక రాజుగారు ఉండేవారు ఈయన కొంచెం బలశాలి శౌర్య వీర్య పరాక్రమాలన్నీ ఉన్నాయి ఒకసారి ఈయన ఏం చేశాడట గంగా తీరంలో తన సేనతోటి విడిశాడు ఏదో పని ఏదో ఒక క్షేత్ర దర్శనం చేసి గంగా తీరంలో ఉంటే ఆ గంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గుణవర్మ అనే ఒక ఆయన ఈయన దగ్గరకు వచ్చి మహారాజా నాకు ఒక చాలా సౌందర్యవతి అయిన కన్నీ పుట్టింది మా ఇళ్లలో అంత అందమైన పిల్ల లేదు అయితే ఇంత చక్కని చుక్కని మా వాళ్ళకే ఇవ్వాలని అనుకోకుండా ఎవరైనా మహారాజుల ఇళ్లలో పడాల్సిన పిల్లగా భావించి ఆ పిల్లని మీకు ఇద్దామని సంకల్పించాను మీరు ఎలాగూ ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా అమ్మాయిని చూసి మా పిల్లని పెళ్లి చేసుకోండి అన్నట్టు అప్పట్లో ఏమిటో రాజులు వాళ్ళు కాదు విచిత్రంగా ఎవరు మా పిల్ల అందుకే దీన్ని చేసుకోండి అంటే చేసేసుకోవటమే రెడీ రెడీ అంటే చేసేసుకోవటం సరే పెళ్లి చేసుకుంటే పరమాద్భుత సౌందర్యవతి ఆవిడే మామూలు సౌందర్యవతి కాదు ఆవిడ అందచందాలకు ఎంత లోబడిపోయాడంటే ఆయన తన తాలూకు రాజ్యభారం అంతా మంత్రులు సేనాధిపతులు వాళ్ళ మీద బారేసాడు ఆ భార్యతోటే ఉండేవాడు సరే కొంతకాలానికి ఆయనకి ఒక చక్కని అల్లారు ముద్దుగా ఉన్నటువంటి ఒక చట్టి చక్కటి పిల్ల పుట్టింది చాలా ముచ్చటగా ఉంది పిల్ల దాన్ని అలాగే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఈయన పెంచి ఆ పాపకి తేజస్విని అని పేరు పెట్టాడు మహా తేజస్వితగా ఉంటుంది పిల్ల చాలా అందమైన పిల్ల తల్లెంత అందగతో తల్లితో పాటు రాచరికపు పాళ్ళు ఉన్నటువంటి తండ్రి యొక్క సౌందర్యం కూడా పుణికిపుచ్చుకుని చాలా అందంగా పుట్టింది ఆ పిల్ల అంటే ఎంత ముద్దో ఎంత ఇదో అయితే ఇలా ఎంతసేపు అంతఃపురానికే పరిమిత పరిమితైపోయాడు ఆయన అంటే దాంట్లోనే ఉండిపోయాడు అంతపురాణంలోనే ఉండిపోతున్నాడు ఎక్కువగా ఇంకా వ్యవహారాల జోలికి వెళ్ళడు మంత్రులు చూస్తారు సైన్యాధిపతులు చూస్తారు ఇలాగ దానికోసమే ఉండిపోయేసరికల్లా సామంతులు కొంతమంది తిరగబడ్డారు తిరగబడి ఏం చేస్తారు ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సరే ఒకనాడు ఏమైంది ఒక సామంతుడు యుద్ధానికి వచ్చాడు వచ్చేసరికల్లా యుద్ధం అంటే మామూలుగా వ్యవహారాల్లోకి పెద్దగా రావట్లేదు కానీ ఇలాంటి పెద్ద వ్యవహారాలు చూస్తున్నాడు ఆయన సరే ఏం చేశాడు కూతురు కొంచెం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అట్లా పదేళ్ళు ఉన్నాయి ఇంచుమించుగా ఆ పిల్లని అమ్మాయి నేను కూడా వస్తాను నేను కూడా వస్తానంటే ఒక పీడి ఏనుగు ఆడ ఏనుగు మీద ఆవిడ్ని అమ్మాయిని కూర్చోబెట్టాడు అంబారీలో చూస్తోంది అనమాట యుద్ధం చూడడానికి వచ్చింది ఒక బ్రహ్మాండమైన గుర్రం ఒకటి వేసుకున్నాడు ఆ గుర్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు గుర్రంతో ఏనుగుని వెనకాల ఉంచుకున్నాడు ఈయన ముందుకెళ్తుంటే ఈ గో ఈ చూపించే కూతురికి ఇట్లా తను ఎలా స్వారీ చేస్తాడో చూపించే ప్రయత్నంలో ఏమైంది ఈ యుద్ధ భూమిని వదిలిపెట్టి ఆ గుర్రం పిచ్చెక్కినట్టు పరిగెత్తేసింది ఎక్కడికో రాజుగారు మాయమైపోయేసరి కల్లా ఈ సైనికులంతా కలవలబడ్డారు దాంతో ఒక టెన్షన్ పుట్టేసింది రాజుకి ఏదో అయిపోయిందని ఆ టెన్షన్ తోటి ఏం చేశారు విపరీతంగా యుద్ధం చేశారు సామంతుడిని తరిమి కొట్టేశారు కానీ రాజు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడో వాళ్ళకి తెలియలే ఆ గుర్రం వెర్రెక్కినట్టు వెళ్ళిపోయింది ఇటో పిల్ల చూస్తోంది తండ్రి పారిపోతున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు పారిపోవడం కదా అది అంతే ఆ గుర్రానికి ఒక రకంగా తిక్క పుట్టేసింది అనమాట దానికి ఆ తిక్క పుట్టడానికి కారణం ఏంటంటే పక్కన ఏనుగు మీద కూర్చుంది కదా రాజకుమార్తె ఆ ఏనుగు ఘీంకరించేసరికి దాని చెవిలో మోగింది అది దానికి తిక్క పుట్టింది దానికి ఇక వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా సైన్యం అంతా అలా వెనక్కి వచ్చేసింది పిల్లని బా చూసుకున్నారు బాగానే జాగ్రత్తగా ఇంటికి తెచ్చేసారు లోపలికి పొరలోకి ఇక పిల్ల ఏడోట మొదలుపెట్టింది మా నాన్నో అని దాని జ్వరం వచ్చేసింది చిన్నపిల్లకి రాజుగారు అయిపోజా లేడు ఆ గుర్రం పరిగెత్తి 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 అర్ధరాత్రి వేళకు ఒక అడవిలో ఆగి ఆగేసరికల్లా రాజుగారు ఎట్లా కొట్లా దాన్ని ఆపి దిగి దాన్ని దండం పెట్టాడు అమ్మ నా తల్లి ఎన్నేళ్ళ నుంచో నా దగ్గర ఉన్నావు ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు నువ్వే ఇప్పుడు నాకు దైవానివి నేను ఎక్కడికి వచ్చానో ఏమిటో కూడా తెలియట్లేదు నాకు అర్థం కాలే ఈ పిచ్చి పరుగులో నీకు తెలిసి ఉంటుంది నీకు తెలిసి ఉంటుంది నన్ను రక్షించని ఆ గుర్రాన్ని కావలిచుకొని బోల్డ్ సేపు ఏడ్చాడు ఆ గుర్రం అక్కడ కాస్త మంచి తాగింది తాగి కాస్త ఇమితబడి అది కూడా మెల్లిగా ఆలోచించుకుంది మెల్లిగా ఈయన గుర్రం ఎక్కంగానే నిదానంగా నడుస్తుంది అంత ముందు పిచ్చెక్క నడి కదా నడిచి 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 మూడున్నర పావుతకు నాలుగు అవుతుండగా ఉజ్జయిని నగర ద్వారాలు దాటించి ఓ చోట వదిలేసింది ఆయన మొత్తానికి నగరం దాకా తీసుకొచ్చింది తీసుకొచ్చి పడిపోయింది గుర్రం ఈయన దిగి చూసుకున్నాడు ఈ పొద్దున్న మధ్యాహ్నం మొదలుపెట్టిన పరుగు ఈయనకి జుట్టంతా రేగిపోయి ఒళ్ళంతా పిచ్చిగ పిచ్చిగా అయిపోయి బట్టలు కకావికలు అయిపోయి ఎట్లా ఇప్పుడు అంత పిచ్చి పరుగులో ఏమవుతుందో తెలియదు దుమ్ము ధూళి మొహ నిండా సరే ఇట్లా ఈ నాలుగు గంటలు తక్కువ నాలుగు గంటలకి ఈ మఠం ఒక మఠం లాగా ఉంది అక్కడ కొంతమంది బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా వాళ్ళేమనుకున్నారు ఉజ్జయిని నగర ప్రారంభంలోనే ఒక శ్మశానం ఉంది శ్మశానాన్ని దాటాకే నగర ద్వారం ద్వారాన్ని ఆనుకునే మఠం అయితే ఈ ద్వారము సేనా పరిరక్షితంగా లేదు సైన్యం కనుక ఉండే సైనికులు ఉంటే రాజును గుర్తుపట్టేవాళ్ళు గుర్రాన్నైనా గుర్తుపడతారు కదా ఎవ్వరూ లేరు పొద్దునైనా యుద్ధప్రాయుద్ధం గోలలో ఈ దారి వాళ్ళు వదిలిపెట్టేశారు వాళ్ళు వదిలేశారు ఎవ్వరూ లేరు అక్కడ ఉంటే బాగుండేది ఆయన సంగతి ఈ మఠం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేశారు అలా ఆ బయట కొంతమంది బ్రాహ్మణులు నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది లేచి ఉన్నారు ఈ వస్తున్నటువంటి రాజుని ఆయన బట్టలు ఆయన రేగిపోయిన జుట్టు ఆయన మొహం చూసి భేతాళుడో ఎవన్నా భూతావిష్టుడో లేచి నుంచి వచ్చేస్తున్నట్టు భావించారు అరిచర్చి కేకలు పెట్టేశారు ఈయన లోపలికి ప్రవేశించబడి రాజు నిర్వహించే మఠమే అది అప్పట్లో రాజ్యాల్లో ఉండే మఠాలు అన్నదాన సత్రాలు యాత్రా శిబిరాలు అవన్నీ రాజే నిర్వహిస్తాడు రాజుకే ప్రవేశం దొరకలే అక్కడ వాళ్ళందరూ అరిచి కేకలు పెట్టారు పోపోన్నారు మంత్రోచ్చాటం చేశారు కొంతమంది నీళ్ళు తెచ్చి చల్లారు గంగా జలం చల్లారు ఈయన మీద ఈయనేం చెప్పబోయినా వాళ్ళ గోలలో వాళ్ళు వినిపించుకోలేదు అయితే ఈ బ్రాహ్మణ సమాజంలో ఒక యువకుడైన బ్రాహ్మణుడు ఒక అతను ఉన్నాడు విదూషకుడు అతని పేరు అతనికి ఒక అగ్ని మంత్రం ఉంది ఆ మంత్రం పునశ్చరణ కొన్ని లక్షలు చేసేసరికి అతనికి అగ్నిదేవుడు ఒక ఖడ్గాన్ని ప్రసాదించాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఖడ్గం అతని చేతిలోకి వస్తుంది ధైర్యశాలి అతనికి భయం లేదు అగ్నిదేవుడు సాక్షాత్కారం లభించిన వాడికి ఏం భయం ఉంటుంది అతని బ్రాహ్మలందరినీ కసిరేసాడు ఉండండి ఏమిటో మీరు రాగండి అని బయటికి వెళ్ళాడు బయటకు వచ్చాడు వచ్చి ఈ బయట నిలబడి ఉన్నటువంటి రాజునయ్య తమరెవరు ఏమిటంటే ఆయన నేను ఆదిత్యసేనుణ్ణి ఇవాళ బొద్దున జరిగిన యుద్ధంలో పంచకళ్యాణి నన్ను అక్కడికి తీసుకెళ్లిపోయింది ఇప్పుడు తీసుకొచ్చింది వెనక్కి నేను రాజును అనే అనేసరికల్లా ఇతను కాస్త పరిశీలించి రాచకళ్ళ కనపడుతుంది ఆయన బట్టలు అవి ఇలా పిచ్చి పిచ్చిగా కానీ మొహం అంతా జుట్టు అయిపోయి పిచ్చి మొహంలో ఉంది కానీ సరే లోపలికి తీసుకుపోయాడు తీసుకెళ్లి ఆయనకి మొహం కాళ్ళు చేతులు కడిగిచ్చి ఏదో తినడానికి కొద్దిగా పదార్థం ఏదో తాగడానికే ఇచ్చి మజ్జిగ లాంటిది పడుకోండి మహారాజాన్ని పక్కేసి పడుకోబెట్టాడు మిగిలిన వాళ్ళు అంతా తిట్టారు కానీ అతను వినిపించుకోవాలి ఈయన రాజే నేను నమ్ముతున్నాను అన్నాడు ఇతను కొంచెం బలశాలి ధైర్యశాలి కదా కాస్త జవరగా మాట్లాడగలిగేవాడు ఎవడైనా ఉంటే మిగిలిన వాళ్ళు తగ్గుతారు అవును వాయిస్ పెరిగేసరికి సరే ఈయన మర్నాడు పొద్దున ఇతను ఏం చేశాడు గుర్రం అక్కడెక్కడో పడిపోయింది కదా నడుచుకుంటూ వెళ్ళి ఆ పడిపోయిన గుర్రం ఎక్కడందో అక్కడి నుంచి తీసుకొచ్చాడు గుర్రాన్ని తీసుకొచ్చి దానికి కాస్త గడ్డి కాదాం కొంచెం తినడానికి ఉలవలు అవి పెట్టి దాణా కాస్త పెట్టి దాని కొద్దిగా మా నిమిది దాన్ని స్వస్థత పరిచి జీను అది రెడీ చేసి వాకిట్లో నుంచి పెట్టాడు ఈయన నిద్రలు ఇచ్చేసరికి ఆయన మొహం కోటానికి ఏర్పాట్లు చేసి కాస్త ఏదో ఆహారం పెట్టి గుర్రం ఎక్కించాడు జాగ్రత్తగా వెళ్ళిరండి ప్రభు ఇది నగరం తాలూకు ముఖద్వారమే ఈయన కోట అక్కడ ఎక్కడో లోపల ఉంది చాలా దూరం వెళ్ళాలి సరే పంపించాడు పంపించేసరికి అలా ఆయన అబ్బాయి నీ పేరు ఏమిటి ఏమిటి సంగతి సందర్భం కనుక్కున్నాడు తన పేరు విదూషకుడని ఈ మఠంలో ఉంటాడని తెలుసుకుని ఆయన ఏం చేశాడు సరే వెళ్ళిపోయాడు వెళ్ళాక ఏం చేశాడంటే కొద్ది రోజులు కాస్త సెటిల్ అయ్యాక వీళ్ళని పిలిపించి వీళ్ళకి ఈ మఠానికి విదూషకుడికి మొత్తానికి కలిపి ఒక పది గ్రామాలు వీళ్ళ పేరు మీద రాశారు రాసేసరికల్లా వీళ్ళంతా ఆనందపడిపోయారు అక్కడున్న బ్రాహ్మలంతా వాళ్ళంతా ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి చేరి ఆ మఠంలో వాళ్ళు కొందరికి కుటుంబాలనే కొందరికి కుటుంబాలు లేవు వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి పది గ్రామాల సంబారాలు వాళ్ళకనమాట దాంతో వీళ్ళల్లో వీళ్ళు చాలా కలహించుకునే వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే వాళ్ళు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాళ్ళ రాజుగారు వచ్చినప్పుడు మొదటి నేనే గుర్తుపట్టానని వాడు ఒకడు ఇట్లా గందరగోళంగా ఉండేది అప్పుడు ఒక నిష్ఠుడు ఒకడు ఏదో ఒక ఆయన వచ్చి అతను ఏమన్నాడంటే మీరు కొన్నాళ్ళు పోయాక మీరంతా ఇక్కడ కొట్లాటలు వస్తాయి కుక్కలు దింపిన విస్తరైపోతుంది మీ మఠం అంతాను మీ పద్ధతులు ఏం బాగుండలేదు మీరు అసలు మీలో ఒకడు ఎవడో ఒకడు ఒక ధైర్యశాలి ఒక సాహసికుడిని నాయకుడిగా పెట్టుకోండి ఈ గుంపంతకీ కలిపి మఠం వచ్చింది ప్రతివాడు రాజ్యి ఇక్కడ అలా ఉండకూడదు కదా ఒక నాయకుడు ఉండాలి వాడి మాట వినాలి వినాలంటే సరే ఎవరు మాలో నాకు అంత ధైర్యం ఉందంటే అంత ఉంది నాకు ఇంత ఉంది ఇంత ఉంది చెప్పుకున్నారు ప్రతివాడికి రాజు అయిపోవాలనిపిస్తుంది అవకాశం వస్తే ప్రతివాడు నేను గొప్ప అంటాడు అప్పుడు ఇతను ఏమన్నాడంటే అలా కాదు ఓ పని చేద్దాం ఆలోచించి సరిగ్గా ఒక ఒక నియమం పెట్టుకుందాం ఇక్కడికి దగ్గరలో శ్మశానం ఉంది కదా ముగ్గురు దొంగల్ని కొరతేశారు అక్కడ ఎవడైతే అర్ధరాత్రి వెళ్ళి ఆ ముగ్గురు దొంగల ముక్కులు కోసుకొస్తాడో వాడు అత్యంత సాహసి వాడే మీకు నాయకుడు అన్నాడు బ్రాహ్మలు వాళ్ళెవరో దొంగల్ని ముట్టుకుని వాళ్ళ ముక్కులు కోయటం ఏమిటి జనం తగ్గిపోయారు మా వల్ల కాదనుకున్నారు మరి ఇప్పుడు రాజ్యం చేయాలంటే ఎలాంటి వాడు కావాలి వాడి అన్ని కావాలి వాడు అన్ని కావాలి ముక్కు కాదు పెగ్ కొయ్యాలన్నా కొయ్యాల్సిందే వాడు బ్రాహ్మడు అయితే ఏమిటి ఇంకోటి అయితే ఏమిటి కాబట్టి ముక్కులు కొయ్యాలి ఎవరు చేస్తారంటే సి ఈ విదూషకుడు అన్నాడు నేను చేస్తాను అని చెప్పాడు నేను చేస్తానంటే సరే అందరు నవ్వారు నీ వల్ల అవుతుందని నా వల్ల అవుతుంది నేను చేయగలను అన్నాడు రాత్రి పన్నెండు గంటల వేళ బయటికి పంపించారు ఏం చేస్తావో చేయనువ్వను ఇతను బయ ఆ మఠంలో నుంచి బయటకెళ్ళంగానే అగ్నిదేవుణ్ణి తలుచుకుని తనకు ఒక ఖడ్గం సామ దొరికింది కదా ఆ ఖడ్గం పుచ్చుకుని వెళ్ళాడు వెళ్తే రాత్రి పన్నెండింటి ఇంటికట శ్మశానంలో ఢాకినీ గణాలు తిరుగుతూ ఉంటాయి ఢాకినుడు బతుకున్న ఏమైనా ఇలా శిక్షలు పడిన వాళ్ళ రక్తం తాగుతాయి శవాలలో మిగిలిపోయిన మాంసం ఉంటే తింటాయి మహాభయంకరంగా భూతగణాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు నన్ను అనక్కండి నాకిని గణాలు తిరుగుతూ ఉంటాయి సరే ఈయన వెళ్ళాడు ఇలా మొహాలు పైకి ఎత్తిపోయి ఉన్నటువంటి ఆ ముగ్గురు దొంగలది ముక్కులు కోసేసాడు కోసి ఉత్తరీయంలో మూట కట్టుకున్నాడు వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది ఒక సన్యాసి ఒకడు ఒక శవం మీద కూర్చుని ఏమిటో పూజ చేసి జపం చేస్తున్నాడు ఏమిటి వీడు చేస్తున్నది అంటే డెడ్ బాడీ ఉంది అక్కడ వాడు ఏదో ఒక గోరీని తవ్వి బాడీని తీసి బయటపెట్టి మీద కూర్చుని జపం చేస్తున్నాడు ఇతను ఏమనుకున్నాడు ఏమిటి వీడికి ఏం సిద్ధి కోసం వీడు చేస్తున్నాడు అదేమిటో చూద్దామనుకుని ఓ పక్కనే దాక్కున్నాడు దాక్కుని చూస్తున్నాడు నేరుగా ఏం జరుగుతుందా ఉన్నట్టుండి హి 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 అని వినపడేది సెవెన్లో నుంచి శబ్దం వస్తాను శవల్ నుంచి శబ్దం వస్తుంది దాని నోట్ల నుంచి ఒక అగ్ని జ్వాల లాంటిది వచ్చింది దాన్ని బొడ్డులోంచి ఇన్ని ఆవాలు ఇట్లా పైకి ఇట్లా కుప్పగా వచ్చినాయి అతను ఇట్లా దోసిలు పెట్టి అదో ఆవాలని పట్టుకున్నాడు సన్యాసి ఆవాలని మూట కట్టి ఉత్తర ఇన్లో పెట్టుకున్నాడు లే అన్నాడు ఈ డెడ్ బాడీ ఠకీమని లేచి నుంచి చూస్తున్నాడు అనమాట సరే ఏం చేశాడు ఈ సన్యాసి ఎగిరి ఆ శవం భుజాల మీద కూర్చున్నాడు ఆ శవం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది వాహనంగా ఉంది కొద్దిగా గాల్లో తేలుతూ వీడికి మన విదూషకుడికి ఇది భయం లేదు సాహసికుడి తను కత్తిపుచ్చుకుని తిరుగు తిరగలిగేవాడు కదా సరే ఇలాగో మనం కోసుకొచ్చిన ముక్కలు మన భుజానే ఉన్నాయి కదా దీని సంగతి ఏమిటో చూద్దామని వాళ్ళ వెనకాలే పడి వెళ్ళాడు వెళ్లేసరికల్లా వాడు ఎక్కడికి వెళ్ళింది ఈ సన్యాసిని మోస్తున్నటువంటి డెడ్ బాడీ ఒక పా కాళీ మందిరం పురాతన దేవి మందిరం ఒకటి ఉంది మామూలుగా ఎవ్వరూ తిరగరు అక్కడికి పాడుపడిపోయి ఉంటుంది అందులోకి వెళ్ళి వెళ్ళేసరికి శవం ఢామ్ అని కింద పడిపోయింది అది కింద పడిపోయింది ఈయనేమో దిగి సన్యాసి లోపలికి నడిచెళ్ళిపోయాడు శవం పని అయిపోయింది అక్కడ తను అక్కడ ఆపి తను లోపలికి వెళ్ళాడు అనమాట మళ్ళీ అతను లేస్తే బయటకు వస్తే ఇది లేచి నుంచి ఉంటుంది అక్కడి నుంచి వీడి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళేసరికి అలా సన్యాసి పెద్ద చూస్తే లోపల బ్రహ్మాండమైన ఖాళీ విగ్రహం కనిపించింది భైరవ శక్తి చాలా పెద్దది వీడిపోయి దండం పెట్టాడు సన్యాసి ఈ మన విదూషకుడు అట్లాగే చూస్తున్నాడు ఉత్సాహంగా ఏంటి జరుగుతుంది ఇప్పుడు అనేసరికల్లా నేను నీకు శవ పూజ చేశాను నాకు ఏమిటి ఆకాశగమన శక్తి లభించింది వీళ్ళు ఆకాశంలోనే వచ్చాడు అతను పరిగెత్తుకుంటూ రాలా శవం కొంచెం గాల్లో తేలుకుంటూ వచ్చింది ఆకాశగమన విద్య లభించింది నాకు మరి ఇప్పుడు ఏం చేయమన్నావో చెప్పు ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు కావాలి నాకు అన్నీ కావాల్సిందే ఎలాగైనా నేను ఏం చేయమంటే అది చేస్తాను ఎలాగైనా నువ్వు చెప్పింది చేస్తా నువ్వు పూజ చేయమన్నావు చేశాను అది అయిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఈ భైరవ శక్తి లోపల నుంచి చెప్పింది ఆదిత్య సేనుడి కూతురుని తెచ్చి నాకు బలి అప్పుడు నీకు సకల విద్యలు సిద్ధిస్తాయి ఆదిత్యసేనుడు ఎవరు ఈ విదూషకుడు రక్షించిన రాజు ఆయన కూతురు తేజస్విని అనే పిల్ల విదూషకుడు ఏమిటి నేను ఉండగానే నేను నేనొకడింత శక్తివంతుణ్ణి ఈ రాజ్యంలో ఉంటే ఆదిత్యసేనుడు కూతుర్ని ఎవడైనా దొంగతనం చేయటం ఏమిటి ఏం జరుగుతుందో చూద్దామని అతను అక్కడే కూర్చున్నాడు ఈ సన్యాసి బయటకు వచ్చేసాడు బయటికి రాగానే శవాన్ని లే అన్నాడు అది లేచి నిలబడింది నోట్లోంచి వస్తుంది దానికి దాని మీద కూర్చుని వీడేం చేశాడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు సన్యాసి వెళ్ళిపోయి ఆ పడుకునున్న తేజస్విని ఎత్తుకున్నాడు తీసుకొచ్చేశాడు వీళ్ళ గోల్గోలుమని ఏడుస్తోంది ఎవరికీ వినిపించట్లా తీసుకొచ్చేసాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇక ఈ దేవి మందిరంలోకి అమ్మాయిని చూసేసరికి విదూషకుడికి అర్థమైపోయింది పిల్లని వీడు బలి చేసేస్తాడు ఇప్పుడు అని ఈ అమ్మాయిని రక్షించాలి అమ్మాయికి ఒక పదహారు ఏళ్ళు ఉన్నాయి పది పదహారు ఏళ్ళు ఒక పదహారు ఏళ్ళు అంటే పెళ్ళిడికి వచ్చిన పెళ్ళే ఆ పిల్లని తీసుకొచ్చేసాడు తీసుకురాంగానే మూల నుంచునున్నాడు విదూషకుడు తీరా చూస్తే ఆ పిల్లని ఒక చోట కూర్చోబెట్టి అది ఏడుచేస్తుంది మా నాన్న అమ్మ అనుకుంటూ అర్ధరాత్రి మరి ఇద్దరులో తీసుకొచ్చాడు కదా వాడు ఆ కత్తి తీసి ఆ పిల్లని ఎద్ చేసే లోపల విదూషకుడు వీడి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది తన దగ్గర అగ్ని ఇచ్చినటువంటి ఉంది కదా ఆ కత్తి ఆగ్నేయాస్త్రం పేరున్నటువంటి పెద్ద మహాఖడ్గం ఆ ఖడ్గంతో ఓరు దుర్మార్గు కూడా రాజకుమార్తెని నేను చూస్తుండగానే నువ్వు సంహరిస్తే నా రాజభక్తి ఏమైనట్టు మొన్నే కదా రాజుగారిని రక్షించి ఇంటి దగ్గర దింపాను నేను అని చెప్పి ఒక్క దూకులో దూకి ఆ ఏం చేశాడు దాన్ని కాపాలకుడు తల ఎగర కొట్టేశాడు కొట్టేశాడు కత్తి పెట్టి కొట్టేసరికి అలా కాపాలికుడు చచ్చి పడిపోయాడు చచ్చిపడిపోయేసరికల్ ఈ అమ్మాయి బయర్ బయర్మని నేర్చేస్తుంది ఒక క్షణం అయ్యేసరికి అమ్మాయికి అర్థమైంది తనని చంపబోతున్నవాడు చచ్చిపోయాడని అక్కడ ఇంకో పెద్ద మనిషి నుంచి వీడు పంచ కట్టుకుని పిలక అది ఉండి విభూత్ పండురాలు ధరించిన విదూషకుడిని చూసేసరికల్ ఎక్కడో చూసినట్టు ఉంది అమ్మాయికి జ్ఞాపకం వచ్చింది సానాళ్ళ క్రితం సభలో చూసింది ఇతన్ని కానీ ఇతను అతనే నన్ను మేకౌట్ చేయలేకపోయింది అప్పుడు ఏమన్నాడు అమ్మ నేను రాజకుమార్ని మీరు భయపడకండి నా పేరు విదూషకుడు మీ రాజ్యంలో వాడినే నేను మిమ్మల్ని రక్షించాను అదండి బయటికి వెళ్దామన్నాడు బయటికి వెళ్దామంటే అర్ధరాత్రి ఇది శ్మశానం వీళ్ళు ఎక్కడున్నారు ఊరికి ఈ విజయని నగరానికి ఓ చివరి ఉంది మనం అదేగా చెప్పుకున్నాం మొత్తమంతా ఈ చివరి నుంచి రాజుగారి మహల్ ఎక్కడుంది నగరంలో బాగా అవతల వైపుకుంది సగానికి పైగా అవతలకు వెళ్ళాలి ఈ పిల్లల్ని అర్ధరాత్రి తీసుకుని ఎట్లా వెళ్తాడు ఇందాకటి వాడు ఏం చేశాడు కాపాలి ఇప్పుడు ఆ శవం భుజాల మీద కూర్చుని వచ్చాడు ఇంతలో ఒక ఆకాశవాణి వినపడింది అక్కడ అశరీరవాణి ఆకాశవాణి అనకూడదు శరీరం లేదు శబ్దం వినిపించింది విదూష కూడా నువ్వు చాలా తెలివిగల పనిచేశావు వీడిని సంహరించేసావు ఓ పంచి వీడి చెంగున ఒక ఆవాల మూట ఉంది ఆ ఆవాల మూట వల్ల ఆకాశ గమన శక్తి వస్తుంది ఇవాళ ఒకరోజు రాత్రికి నీకు ఆ ఆవాలు తీసుకో తీసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతావు మళ్ళీ నెలలో వచ్చే నెల ఇదే రోజున ఇక్కడికి రా నువ్వు అని వచ్చింది సౌండ్ ఈ పిల్ల కూడా వినదే అక్కడ నుంచి ఈ శవం తాలూకు బట్టలు అవి చూస్తే ఉత్తరేయంలో ఉమ్ము ఆవాలు వచ్చినాయి అప్పుడు శవం బొడ్డులో నుంచి ఆవాలు ఎగిరితే పట్టుకున్నాడు పట్టుకున్నాడు కదా ఆ పట్టుకున్న ఆవాలు మూట కట్టాడు ఆ మూట కట్టిన ఆవాలు తీసుకుని ఇంతేం చేశాడు ఆ అమ్మాయిని చెత్తపుచ్చుకొని నేను రాణి గారి అంతఃపురంలోకి వెళ్ళిపోవాలని ప్రార్థించాడు అనుకోగానే రయీమని ఒకటే ఎగురు వెళ్ళిపోయాడు ఆ అమ్మాయితో సహా అంతఃపురంలో వాలేడు వాళ్ళేసరికల్లా అమ్మ నువ్వు పడుకో మరి ఆకాశగమన విజయ్ ఒక్కరోజే ఉంటుందండి అని చెప్పింది కదా ఆ శరీరమని మరి నేను వెళ్ళిపోతాను రాత్రి అంటే వెళ్ళిపోతా పోతే తెల్లారే తరిగి నేను విడిగా నడిచి వెళ్ళలేను కదా అంటే ఆ పిల్ల బోరు బోరు అని నడిచింది నువ్వు వెళ్ళిపోవద్దు నన్ను అక్కడ బతికిచ్చావు ఇక్కడ ఉండటానికే నాకు భయంగా ఉంది నువ్వు పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటా వాడు కనుక లేచుస్తే లేదా ఆ శవం మీద ఎత్తుకెళ్ళాడు నన్ను ఆ శవం లేచొస్తే మనం ఏం చెయ్యాలి కనీసం నీ చేతిలో కత్తుంది నీ దగ్గర ఆవాలున్నాయి ఆ రెండు ఉన్న నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని పిల్ల ఏడిచింది ఏడ్చేసరికల్ ఇంకేం చేస్తాడు సరేలే కానున్నది అందని ఆ వాళ్ళ చెంగురు మూట అలాగే ఉంచుకొని ఆ అమ్మాయిని పడుకోమన్నాడు తనేమో ఒక ఓ పక్కన కుర్చీలో కూర్చున్నాడు తల్లగా నిద్ర పట్టేసింది ఇది ఎంత పరిగెత్తాడు శ్మశానానికి వెళ్ళాడు శ్మశానాన్ని నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కాళికాలయానికి వచ్చాడు ఆ సమ వెనకాల పరిగెత్తుకు వచ్చాడు కదా తిరుగుతున్నాడు హైరాణ దాంతో నిద్ర పట్టేసింది ఈ పిల్ల మాత్రం పెద్దగా నిద్రపోలే భయంతో అలాగే అతను చూస్తూ కూర్చుని తెల్లవారేసరికల్లా లేచి బయటికి వెళ్ళి పాపం ఈయన అలసిపోయాడు ఆయన పడుకున్నాడని కానీ ఈ లేచి బయటికి వెళ్ళం కానీ చెలికత్తలంతా లోపలికి వచ్చేసారు వచ్చి ఈ మంచానికి ఒక కుర్చీ మంచం పక్కనే ఉన్న కుర్చీలో ఇంచుమించు మంచంగా కోడికి ఆ ఉన్న భాగానికి తల అంచి నిద్రపోతున్న విదూషకుడు మగవాడిని అంతఃపురంలో చూసేసర కల్లా కేకలు పెట్టారు వాళ్ళంతా కేకలు పెట్టారు అంతఃపురం రక్షకులు వచ్చేసి ఈ చేత చేతపుచ్చుకొని పదండి ముందు రాజుగారి దగ్గరికి అన్నారు అనేసరి కల్లా ఈ అమ్మాయి కూడా వచ్చింది వెనకాల విదూషకుడిని రాజు దగ్గర ప్రవేశపెట్టారు ఎప్పుడైతే విదూష కూడా తెలుసుకున్నాడో ఇతని శక్తి ఏమిటో ఆయనకు తెలుసు రాజుగారికి ఇంతకు ముందు చూసాడు కదా తను ఇతనికి ఆగ్నేయాస్త్రం ఉంది ఇతని దగ్గర అది కూడా ఆయనకు తెలుసు సరే ఏమిటినైనా ఏమిటి సంగతి నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికంటే ప్రభు నిన్న ఇట్లా జరిగింది మరి వాళ్ళు ఏమో మూడు ముగ్గురు దొంగల ముక్కులు కోసుకురమ్మన్నారు ఇదిగోండి ఆ ముక్కులనే మొట్ల మూట వేడదీసి చూపించాడు ముగ్గురు దొంగల ముక్కులు ఉన్నాయి అందులో అక్కడ నుంచి ఇట్లా ఒక కాపాలికుడు అక్కడ ఒక వ్యవహారం జరుగుతుంది జరుగుతుంటే నేను అతను వెనకాల పరిగెత్తాను వెళ్తే అతను ఒక ఆశ్రమం ఒక కాళికాలయంలోకి చేరాడు మరి ఒక శవం కూడా ఉంది అక్కడ ఆ కాపాలికుడి శరీరం కూడా ఆ దేవాలయంలోనే ఉంది కావాలంటే మీరు చూడొచ్చు మీ అమ్మాయిని పిలిపించాడు అన్నాడు ఆ అమ్మాయి ఏం చెప్పింది వాడెవడో ఒకడు వచ్చాడు నన్ను ఎత్తుకొచ్చాడు ఒక శవ ఒక మనిషి మీద కూర్చుని వచ్చాడు కానీ ఆ మనిషి మేము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వాడు కింద పడిపోయాడు వాడు నోట్లోంచి మంటలు వస్తున్నాయి ఆ అమ్మాయి చెప్పింది ఇతను చెప్పింది సేమ్గా ఉంది అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు బట్టలందరినీ కొంతమందిని రప్పించి సర్వసైన్యాధిపతిని పిలిచి పద అక్కడ ఎక్కడికో వెళ్ళొద్దామని గుర్రాలు వేసుకుని అక్కడ పోయారు చూస్తే శ్మశానంలో ముగ్గురు దొంగలకి ముక్కులు లేవు ముగ్గురు దొంగల శవాలు ఉన్నాయి ముక్కులు పెట్టి చూశారు వాళ్ళవే ముక్కులు ఒకటి అక్కడి నుంచి ఇటు చూస్తే ఈ శ్మశానం బయట కొంత దూరంలో ఒక దపాడు పడిపోయిన కాళికాదేవి గుడు ఉంది చాలా పాతది దాని బయట ఒక శవం పడుంది అది ఆ ఊరి వాడే ఆ పొద్దున మరణించిన వాడివాడు చుట్టాలు పక్కాలంతా వచ్చారు శవాన్ని ఎవరో గోరి తవ్వేశారు బాడీ బయటకు వచ్చేస్తున్నాను ఆ బాడీ మీదే వీడు వచ్చాడు కాపాలికుడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూస్తే ఒక పురాతనమైన కాళికాలయం అడేం గుడి అమ్మవారు లేదు ఏమీ లేదు కానీ చచ్చి పడి కాపాలికుడు శవం కనపడింది అక్కడ ఇవన్నీ చూసి నేను చాలా సంతోషించి లేకపోతే ఒక్క దెబ్బలో ఈ పిల్ల కాస్త హతమైపోయేది రాజుగారు ఏమన్నాడు విదూషకుడిని చాలా మెచ్చుకుని ఆయన నువ్వు చాలా గొప్పవాడివి నీ అంత మహాసత్వుడు నా అల్లుడు కావటం కంటే నాకేం కావాలి మా పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పేసి ఈ పిల్లని పెళ్లి చేసుకున్నారు ఇంకా అక్కడ బ్రాహ్మణ సత్రంలో అయిన గొడవ అవన్నీ తెలుసుకున్నాడు ఆయన వాళ్ళందరినీ మీ దారిని మీరు పడండి ఎవరైతే ముగ్గు ముగ్గురు ముగ్గురు దొంగల ముక్కులు కోసుకురామని చెప్పాడు కదా ఒకడు ఒకడో ఎవడో పేరు అతన్ని ఆ మఠానికి హెడ్గా పెట్టేసారు ఇత ఈ విదూష తీసుకొచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసేసారు కల ఒక నెల రోజులు గడిచినాయి భార్యతో చాలా కులాసాగా ఉన్నాడు రాజుగారు అల్లుడైతే ఏం కొదవా సరిగ్గా నెల తిరగంగానే ఈ పిల్ల ప్రభు మీరు ఆ గుడికి వెళ్ళొద్దు గుళ్ళో దేవత ఆ రోజు మిమ్మల్ని పిలిచింది కాదు నెలకల్లా రమ్మని గుడికెళ్ళొద్దా మీరు అంది అనే సరుకు అవును కదా గుర్తొచ్చింది అర్ధరాత్రి లేచేసి ఆ అమ్మాయి చెప్పటం కూడా రాత్రి పదకొండు గంటల వెళ్ళకి చెప్పింది చెప్పి పడుకుని నిద్రపోయింది ప్రియంతత్తిపుచ్చుకుని గుళ్ళోకి వెళ్ళిపోయాడు గుడిలోకి వెళ్తే గుడి ఎక్కడుంది అది పాడుపడిన గుడి ఆ గుడిలో ఏముందో ఇతనికి తెలియదు మళ్ళీ రాజు మొదట వెళ్ళినప్పుడు పెద్ద ఇంత జేజ్ మూర్తి కనబడింది రాజుగారితో వెళ్ళినప్పుడు ఏం లేదు ఏదో ముగ్గులు గిగులు అన్నీ ఉన్నాయి అమ్మవారి విగ్రహం మాత్రం అక్కడ లేదు గుడి శవం ఉంది ఇప్పుడు వెళ్ళేసరికి అలా గుడిలోకి కడుగు పెడితే అది గుడి కాదు ఏదో ఒక మహాహర్మీయం లాగా ఉంది లోపల ఒక అందమైన అమ్మాయి కూర్చుంది కూర్చుని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను నేను ఏం చేశాడు గుడి బయట నిలబడి నేను విదూషుకండి ఇవి నేను వచ్చాను నెల తర్వాత రమ్మన్నావు అంటే రా రా అని కేక వినపడింది లోపలికి వెళ్తే అది ఒక హార్మియన్ లాగా ఉంది లోపల ఆ అమ్మాయి ఒక అమ్మాయి కూర్చుని ఉంది ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను విద్యాధర రాజైన విద్యాధర సేనుడి కూతురుని నా పేరు భద్ర నేను ఆ శ్మశానంలో ఇవి ఢాకినీ గడాలు ఉన్నాయి కదా వాళ్ళని చూడ్డానికి వచ్చాను నువ్వు ఎప్పుడైతే ముగ్గురు దొంగల ముక్కులు కోసావో అప్పుడు నేను నీ వంకే చూస్తున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నాకు నచ్చావు ఆ తర్వాత నువ్వు కాపాలికుడిని వెనకాల తిరిగావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నేను నిన్ను వెంబడించి ఇక్కడికి వచ్చేసా వచ్చిన తర్వాత నాకు తెలిసింది నువ్వెంత శక్తిమంతుడివో నీ దగ్గర ఎలాంటి మంత్రశక్తి ఉందో తెలిసింది అందుకనే నేను ఆ అశరీరవాణిని నేనే ఆ ఆవాలు తీసుకోమని నీకు ఆజ్ఞ ఇచ్చాను నిజానికి ఆవాల్లో ఏమీ లేదు ఆ శక్తి నాది నీ ఆకాశ గమన విద్య నాది నేను వచ్చాను నీతో పాటు అక్కడికి నీ కనపడకుండా నెల తర్వాత రమ్మని నేనే నీకు చెప్పించాను నాకు తెలుసు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటావని ఓ నెల రోజులు నువ్వు ఆ భార్యతో గడిపి తర్వాత నా దగ్గరకు వస్తావని ప్లాండ్గా చెప్పాను నీకు ఆ అమ్మాయిని ఆవేశించి ఇవాళ ఇక్కడికి రావాలని గుర్తు చేసింది కూడా నేనే నేను నిన్ను ప్రేమించాను నాతో ఉండిపోవను ఈయన రాజకుమార్తెని రాజుగారిని అన్నీ వదిలిపెట్టేశాడు విద్యాధరకనే తిరుగుతూ ఇక రాజుగారి కూతురు ఎందుకు ఉంది పెళ్ళం ఉండి అని చెప్పి ఈ అమ్మాయితోటి ఉండిపోయాడు కొన్ని రోజులు గడిచిపోయినాయి అక్కడ రాణిగారి యువరాణి తెల్లవారిని నిద్రలేచి భర్తేడి చూసుకుంది మా ఆయనేడి నేడోట మొదలుపెట్టి రాజుగారు గారు అంత ఏమైపోయాడు రాత్రికి రాత్రి రాత్రి పదకొండు గంటలకి తాంబూలాలు ఇచ్చారు తర్వాత ఏమైందో తెలీదు అప్పుడు ఈ అమ్మాయి గుర్తు చేసుకుని కాదండి గుళ్ళోకి వెళ్ళి నేను చెప్పానంటల్లా ఆ పిల్ల గుర్తులేదు నేనే గుళ్ళోకి వెళ్ళాలని గుర్తు చేశానని గుర్తులేదు ఏడ్చేడ్చి శోకాలు పెట్టాక ఇతనికి తల్లిదండ్రులు లేరు చుట్టాలు పక్కా లేరు ఎవరింటికి వెళ్ళాడు ఏమయ్యాడు అని ఓ ప్రశ్నలు వచ్చాక తట్టింది అవాళ్ళండి నన్ను కాపాలి కూడా చంపైపోయిన రోజున ఆ గుళ్ళో శక్తి జేజీ నెల తర్వాత రమ్మంది ఓవేళ ఆ గుళ్ళోకి వెళ్ళాడేమో నాన్నగారండి అంది అనగానే వీళ్ళంతా గుళ్ళోకి వెళ్తే అదొక పాడుపడిన దేవడం అవాళ్ళు ఏం చూశారో ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఏమీ లేదు నిజానికి ఆ గుళ్ళోనే ఉన్నాడు విదూషకుడు ఆ లోపల ఒక హర్మీలనట్టు అదంతా మాయమహత్యాల్లో ఉందన్నమాట అతను అక్కడ ఉన్నా కూడా వీళ్ళకి కనపడల అయితే ఏమైంది ఈ రాజుగారు అంతా వెతికిస్తున్నాడు అన్ని బ్రాహ్మణ అగ్రహారాలు ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు వెతికేస్తున్నారు చెరువులు దొరువులు వెతుకుంటుంటే ఈ ఒక యోగ ఒక ఆయన దీనికి వచ్చాడు సభకి వచ్చినప్పుడు ఆయన వివరాణి చూసి అమ ఆయన వేం బెంగపెడుకు మీ ఆయన మంచి ఏమంటారంటే దివ్యోత్తేజాన్ని పొందుతున్న దశలో ఉన్నాడు ఇప్పుడు తిరిగి వస్తాడు తిరిగి రాడేమో భయపడబోక నువ్వు ఆయన చాలా దివ్య వైభవాన్ని పొందుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు అతని జాతకం ప్రకారం నీ జాతకం ప్రకారం కూడా కొద్ది రోజులు నీకు నీతో భర్త ఉండడు కానీ అతను బతికే ఉన్నాడు తిరిగి వస్తాడు నువ్వు కంగారు పడదు అన్నారు అనే సరకల్ సరే అమ్మాయి కాస్త ఏడుస్తున్నా భర్త లేడని మూలు తచ్చుకున్నప్పటికీ నిదాన్నిచ్చింది ఏడుపు తగ్గించుకుంది ఈ భద్రతో ఉన్నాడు కదా ఈ భద్ర ఇతను కొన్నాళ్ల పాటు బాగా ఎంజాయ్ చేశారు హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరే ఒకనాడు ఈ భద్రకి ఒక స్నేహితురాలు ఉంది యోగేశ్వరుని ఆవిడొచ్చి ఏం చెప్పిందంటే నువ్వు విద్యాధర కన్యవయ్యి ఇలాగా ఈ మానవుడితో జతగట్టామని వాళ్ళందరూ నీ మీద కోపంగా ఉన్నారు నీకు నిన్ను శిక్షించడానికి వచ్చేస్తున్నారు పారిపో ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలి ఇక్కడి నుంచి తూర్పు వైపున కార్కోటకం అనే ఒక నగరం ఉంది అది దారాక అది అది దాటాక సీతద అనే ఒక నది ఉంది ఆ నది దాటిన తర్వాత ఉండిన పర్వతం ఒక సిద్ధపర్వతం ఒకటి ఉంది అక్కడ సీతోద అనే నది దాని తర్వాత ఒక సిద్ధపర్వత పర్వతం ఆ పర్వతం మీదకి విద్యాధరులు రారు నువ్వు గా అక్కడికి పారిపో తలదాచుకో వీళ్ళు రారు నువ్వు వెళ్ళి ఉండగలుగుతావు స్త్రీవి నువ్వు మానవుడితో జతకట్టు ఉన్నావు కాబట్టి మగవాళ్ళు రాలేరు నేను శిక్షించలేరు మరి ఇప్పుడు నేను వీళ్ళేం చేయను అని ఆ వాడు ఏడ్చింది నేను ఇతను వదిలిపెట్టాలంటే ఏం పర్వాలి తన మహాసత్వుడు తన దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది పైగా అసలు వెరుపు లేదు ఇతనికి విషయం కొద్దిగా చెప్పు చెప్పి నువ్వు ఇక్కడి నుంచి లేచక్క ఇక్కడి నుంచి వాళ్ళు వచ్చే లోపల అని చెప్పి వెళ్ళిపోయింది ఈ భద్ర కాస్త ఏడ్చి దుఃఖించి మొత్తానికి ఆ భర్తకి తన విదూషకుడికి చెప్పింది అనమాట నేను కార్కోటక నగరం ఉంది దాని తర్వాత ఈ నది ఆ తర్వాత విద్యాధర సిద్ధపర్వతం ఒకటి ఉంది విద్యాధరులు రారు నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను నువ్వు అక్కడికి రా ఈ ఉంగరం ఉంచుకో అని ఒక ఉంగరం వేలికి పెట్టింది డెంగు మాయమైపోయింది ఈయనకి తెలిసింది తను ఎక్కడున్నాడు అమ్మాయి మాయమైపోగానే ఆమె పెట్టినటువంటి ఈ ఆకాశ హర్మ్యం ఉంది చూడు లోపల మాయ హర్మ్యం కూడా మాయమైపోయింది ఈయన పాడుపడిన కాళికాలయంలో కూర్చుని ఉన్నాడు అడిలిపోయాడు ఏమిటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని కానీ అతనికి ఏమనిపిస్తోంది ఒక కళలాగా తను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఒక విద్యాధర కన్యక సహా సౌందర్యవతి ఉన్నట్టు తను దాంతోటే చాలా కాలం గడిపినట్టు జ్ఞాపకం ఉంది కళ లాగా అనిపిస్తుంది వేలికేమో ఉంగరం ఉంది అంటే ఇదంతా నిజం అయ్యో నాకు ఆ కళ్ళలో చూస్తున్న స్త్రీయే కావాలని ఉంది ఎలా అక్కడికి వెళ్తాం సరే ఆవిడేదో చెప్పింది కదా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పింది అక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధపర్వతం మీద ఉంటుంది అక్కడికి వెళ్ళాలి సరే ఏం చేశాడంటే నిదానంగా బయటకు వచ్చాడు వస్తూ ఏం చేశాడు అక్కడ పూజా సామాగ్రి ఏమో ముగ్గులేసి చెత్తగా ఉంది కదా అదంతా ఒంటి నిండా పూసుకున్నాడు బట్టలు చించేసుకున్నాడు చించుకుని బయటకు వచ్చాడు భద్ర అని అరుస్తూ బయటకు వచ్చేసరికి అలా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలంతా రాజుగారి అల్లుడు విదూషకుడు కోసం వెతుకుంటున్నారు కదా దొచ్చాడు వచ్చాడు విదూషకుడు దొరికాడన్నారు తీసిపోయి రాజుగారి ఆస్థానంలో అప్పచెప్పారు ఈయన భద్ర అంటాడు బట్టలు ఉంచుకోడు చింపేసుకుంటాడు ఏది కనపడితే అది ఒంటి పూసేసుకుంటాడు భద్ర అంటూ ఉంటాడు ఏమండవు ఏమీ మాట్లాడు వచ్చాడు కదా భర్త ఈ విడేం చేసింది శుభ్రంగా రాజకుమార్తె స్నానం అది చక్కగా చేయించింది చక్కగా చేయించి భోజనం పెట్టపోతే సగం భోజనం తిన్నాడు అక్కడి నుంచి అక్కడ ఏదో బూడిది ఉంటే పొయ్యిలో బూడిదంతా పూసేసుకుంటాడు వంటికి అహాయి వాళ్ళు వీళ్ళు ఉచ్చాటన చేసేవాళ్ళు భూత వైద్యులు రకరకాల వాళ్ళు వచ్చారు యా వారు ఏం చేసినా ఆ భద్రా మాండు బూడిది పోసుకోవడం మాండు బట్టలు చింపుకోవడం మాండు ఒక ఉన్మత్త దశ దాంతో సరే రాజుగారికి వైద్యులు ఏం చెప్పారు ఇతన్ని కట్టేసి లోపల నుంచి రాజు కట్టుదిట్టని చేసేసాడు ఇతను ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళనివ్వకూడదు కూతురు ఏడుస్తుందని ఆయన కూతురు అంటే ప్రేమ ఇవి వచ్చిన వైద్యులు ఏం చెప్పారంటే వదిలిపెట్టేయండి తన్ని మెల్లిగా సెట్ అవుతాడు ఏదో చూశాడో ఏదో విన్నాడో ఎందుకంటే నిన్నటిదాకా తెలివైన వాడు ఆగ్నేయాస్త్రం ఉంది ఇతనికి అగ్ని ఉపాసకుడు ఏదో జరిగి ఇలా అయ్యాడు వదిలిపెడితే అతను అంతటా అతనే సెట్ అవుతాడంటే సరే కూతురికి కూడా చెప్పాడు అమ్మాయి ఏదో వేళకు వస్తే అన్నం పెట్టమా బట్టలు చింపుకుంటూ చింపుకున్నాడులే బూడి పూసుకుంటే పూసుకున్నాడులే నార్మల్ అవ్వలేదని నువ్వు ఏడబాక ఎలాగో చెప్పాడు మనకి యోగి ఇతను నార్మల్ అవుతాడని వదిలిపెట్టు ప్రశాంతంగా కట్టుదిట్టం చేయొద్దు బయటికి పోనీ కా అటు ఇటు తిరిగి వస్తే ఏం తొక్కాడో ఇవన్నీ వచ్చినాయి ఇంకోటి ఏదైనా తొక్కి అవుతాడని కూతురికి నచ్చ చెప్పాడు దాంతో ఆ అమ్మాయి కూడా మొగుడిని హమేషా కనిపెట్టుకుని ఉండటం మానేసింది ఏదో పోయిన మంచినీళ్ళు పాలు నీళ్లు చూస్తూ ఉండేది కా ఇటు తిరుగుతుండేవాడు తిరుగుతున్నాడు వదిలేశారు వదిలేం కానీ ఆహా దొరికిందే ఛాన్స్ అని ఈ ఉంగరం సరి చేసుకుని భద్రా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు తిరిగి వస్తాడు రెండు మూడు సార్లు బయటకు వచ్చి తిరిగి వచ్చాడు నమ్మారు వాళ్ళు నమ్మించేసాడు ఓ నాలుగైదు రోజుల తర్వాత అంతట తను బయలుదేరి వెళ్ళిపోయాడు బయటికి తూర్పు కనుమలు దాటాక అక్కడ ఏదో ఒక కార్కోట నగరం ఉంది అది దాటి ఇంకా వెళ్ళాలి ముందుకి సరే ఏం చేశాడు బయలుదేరి ఆ పక్కకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు ప్రయాణం చేస్తూ వెళ్ళాడు వేస్తూ వెళ్ళి మచ్చలో ఒక ఊర్లో ఆగాడు ప్రతి చోట అతనికి ఏ రకరకాల కథలు మచ్చలో నడుస్తాయన్నమాట ఈ కొత్తగా వెళ్ళిన నగరంలో ఏమైందట ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో చేరాడు రాజుగారు అల్లుడు కాబట్టి కొంచెం ఆభరణాలు ఉన్నాయి ఇతను గా కొంత డబ్బు కూడా పట్టుకెళ్ళాడు దాంతో ప్రతి చోట ఉండటానికి ఉంది ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో చేరేసరికల్లా పూటకోళ్ళమ్మకి ఒక బంగారు నాణం ఇచ్చాడు ఆ పూట రెండు మూడు రోజులు ఆవిడ అన్నం పెట్టింది మూడో రోజున ఆవిడ ఏడుస్తూ నాయన నా ఇల్లు నీకు దానం ఇస్తున్నాను తీసుకో నాయనా నీకు ఇదిగో ఇల్లు కాగితం అని తీసుకొచ్చి చేతిలో పెట్టింది తెల్లబోయాడు ఇదేమిటమ్మా కాగితం ఇస్తున్నావు ఏదో అన్నం పెట్టావు నేను నీకు రూపాయి ఇచ్చాను రేపు పొద్దున వెళ్ళిపోతాను నేను అంటే కాదు నాయన ఇక నీ బతికి కూడా వృధానే చచ్చిపోతాను నేను ఎలాగోనూ చెప్ప ఇక నేను బతికుండి కూడా ఏమీ ఉపయోగ ఉపయోగం లేదు చచ్చిపోతాను చచ్చిపోయే ముందు ఒక సద్బ్రాహ్మణుడికి ఒక ఉత్తమ వ్యక్తికి నా ఆస్తి పాస్తి ఇల్లు వాకిలు ఇచ్చేస్తే సరిపోతుందని అనిపించింది అనే సరికల్ నీకు అంత కష్టమేమి వచ్చింది ఏమిటి నీ బాధ ఏమిటమ్మా అని అడిగాడు అడిగే సరుకులు ఏం చెప్పాను ఆయన ఈ ఊరు రాజుగారు ఆయన పేరు దేవ ఏదో రాజుగారు ఆయన చాలా కాలం దుఃఖించి దుఃఖించి పిల్లలు లేరని ఏడవగా ఏడవగా ఆయనకు కూతురు పుట్టింది సర్వాంగ సుందరి దుఃఖలబ్ధిక అమ్మాయి పేరు దుఃఖం వల్ల పొందిన పుత్రిక కాబట్టి ఆ పేరు పెట్టారు ఈ దుఃఖలబ్ధిక మహా సౌందర్యవతి రాజుకి తన కూతురుని చూసుకుని ఎంత గొప్పో సరే ఏం చేశాడు ఆయన ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు ఇంకో రాజుగారికి పక్క దేశ పక్క ఊరి రాజుగారికి సామంత ప్రభుకి ఈ పెళ్ళయింది పొద్దున పిల్లని పిల్లాని ఇద్దరిని అంతఃపురంలోకి పంపించారు అమ్మాయి బాగానే ఉంది అబ్బాయి చచ్చిపోయాడు పెళ్లి కుమారుడు మరణించాడు దాంతో ఆయన ఏం చేశాడు మళ్ళీ పెళ్లి చేశాడు రెండో వాడు పోయాడు నాలుగు పెళ్లిళ్లు చేశాడు వరుసగా ఆయన ప్రతివాడు వివాహం అవుతుంది అంతఃపుర ప్రవేశము రాజకుమార్తెనే ఆయన ఏమీ చేయడు కానీ వాడు చచ్చిపోతాడు దాంతో రాజు కొళ్ళు మండిపోయింది ఎంతమంది చస్తారో చూస్తాను ఈ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ యువకులందరినీ ఒక్కొక్కడితో నా కూతురికి పెళ్లి ఏ కారణం చేత చస్తున్నారో మనకు తెలియాలి ఎవడో ఒకడు అడ్డం పడేవాడు ఒకడు గనక దొరుకుతాడు కాబట్టి ఇట్లా ప్రయత్నించమన్నాడు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క యువకుని పట్టుకుపోయారన్న నాయన ఈ ఊళ్ళో సాగం మంది క్షత్రియ కుమారులు బ్రాహ్మణ కుమారులు మరణించారు నా కర్మ కొద్దీ ఇవాళ మా ఇంటికి వచ్చింది ఆ వాట నా కొడుకు రాజకుమారికి భర్తగా పోతున్నాడు రేపొద్దున ఇక భర్త ఏమీ లేదు అంతపురంలోకి పంపేటమి వివాహం లేదు ఆవిడ అంతఃపురంలో ఉంటుంది డైరెక్ట్ అంతఃపురంలోకి పంపేస్తారు తెల్లారేసరికి వాడు చచ్చిపడి ఉంటాడు అక్కడ వాడు చచ్చిపోతాడు నా కొడుకేలాగా చచ్చిపోతాడు ఒక్క పిల్లాడు నేను బతికుంటే ఏం చేస్తాను నాయన అనే సరకలైనా ఏదో ఉంది ఇక్కడ ఎవరో ఈ అంతఃపురంలో వెళ్ళిన వాళ్ళని చంపేస్తున్నారు రాజకుమార్తె చూస్తే సౌందర్యవతి ఈ ఊళ్ళో నేను పుట్టి పెరిగింది ఆవిడ ఏం లేదు ఆవిడ లాభోదిబమ్మని ఏడుస్తుంది నాకొద్దు వద్దు నాన్న ఇలా నా కోసం ఎవరిని చంపొద్దు అన్న అని అమ్మాయి ఏడుస్తోంది తండ్రి వింటల్లా పిల్ల మంచిదే ఏదో జరుగుతోంది ఏమన్నాడమ్మా అన్నం పెట్టావు మూడు రోజుల నుంచి నీ రుణం తీర్చుకుంటా నేను నాకేమన్నా అవుతుందని నువ్వు బెంగ పెట్టుకోవద్దు నీ కుమారుడి ప్రాణాలకి నా ప్రాణం పడ్డేస్తా వాడిని పంపద్దు నేను వెళ్తానన్నాడు నేనే నీ కొడుకునని చెప్పు నేను వెళ్తా అన్నాడు కొద్దిగా భయపడింది కానీ ఇతని సత్వము అతని ధైర్యము ఆ మాటల్లో ఉన్న తెంపరితనము అవి చూసేసరిగా అది గొప్పకుంది సరేనా సరే రాజకుమార్తె అంతఃపురానికి బయలుదేరాడు విదూషకుడు పౌండ్ర పట్టణం అనే చోటకి వెళ్ళాడు పోటకులమ్మ ఇంటికి వెళ్ళాడు పూటకుళ్ళమ్మ ఇంటికి వెళ్ళాడు ఆవిడేమో నాస్తంతా నీకు ఇచ్చేస్తాను ఏమిటంటే రాజుగారి కూతురు సంగతి చెప్పింది ఏమన్నాడంటే నీ కొడుకు బదులు బకాసురుడికి బకాసురుడి దగ్గరికి భీమసేయండి వెళ్ళినట్టుగా నేను వెళ్తానమ్మా అని చెప్పాడు ఏమైందో చూడాలి ఇప్పుడు మనం సరే విదూషకుడు ఏం చేశారు సాయంకాలం చీకటి పడింది శుభ్రంగా తర్వాత పాలు పెరుగుబోసి అన్నం పెట్టింది తిన్నాడు వెళ్ళాడు వెళ్తే లోపలికి వస్తుంటే అందరు చూస్తున్నారు బ ఎంత బాగున్నాడు మరి చక్కగా ఉన్నాడు అనుకున్నాడు లోపలికి పోయాడు పోయాక రాజకుమారి బికమహం వేసుకుని చూసింది ఏం చేసి చచ్చిపోవడానికి వచ్చినట్టే కదా అయ్యో ఎంత బాగున్నాడు వీడన్నా బతికితే వీడితో కాపురం ఉంటుంది కదా నాకు అని అనుకుని బాధపడుతుంది అమ్మ మీ దారిని మీరు పడుకోండి నేను చూస్తాను అన్నాడు రాజకుమార్తె వెళ్ళి పడుకోదు ఈయేం చేశాడు గదిలో ఒక పక్కన కూర్చుని ఉన్నాడు మూల ఆగ్నేయ అగ్నిని తలుచుకుని ఆగ్నేయమైనటువంటి ఖడ్గాన్ని తెచ్చ తలుచుకోంగానే చేతిలోకి వస్తుంది అనమాట ఆ ఖడ్గాన్ని ధరించి ఒక కూర్చున్నాడు అర్ధరాత్రి అయిపోయింది ఎవరు వస్తున్నారు అయితే దీనికి ఏం డౌటు ఏదైనా సర్పమో ఏదైనా పురుగో ఏదో వస్తుందని అనుకుంటున్నారు సర్పము పురుగు రాల కాసేపటి అయ్యాక ధనాధన అడుగుల చప్పుడు వినపడింది ఏ ఒక పెద్ద బ్రహ్మాండమైన పర్సనాలిటీ ఉన్న ఒక రాక్షసుడు వచ్చాడు అంతా కూడా ముఖద్వారంలోకి ఆ గదిలోకి ఆ గది తాలూకు ముఖద్వారంలోకి అక్కడి నుంచి రెండు చేతులు చాపక చేయి ఇట్లా చేయి ఒక చెయ్యి చేతులు చాపాడు లోపలికి చేయి చాపి ఇట్లా అంటున్నాడు అంటే ఎవరో దొరికితే దొరికిన వాడిని పట్టుకుంటారనమాట ఈ రాజకుమార్తెతో పాటు ఉన్నవాడిని ఈయన ఏం చేశాడు వెంటనే ఆ కత్తి తీసి ఓ దుర్మార్ కూడా నువ్వే వచ్చి వచ్చిన ఈ ఊళ్ళోకి ఈ అంతపురంలోకి వచ్చిన మగవాళ్ళందరినీ తినేస్తున్నట్టున్నావు నీ సంగతి ఉండని ఈ కత్తి పెట్టి ఒక్క వేటేశాడు చేయి తెగిపోయింది ఇక్కడ దాకా చేయి లోపల చాపాడు కదా జపదాకా తెగిపోయి చేయి అట పడిపోయింది పడిపోయేసరిగా రాక్షసుడు గగ్గోలు పెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంతఃపురంలో ఎవరూ కదరికలేరు ఈయన హాయిగా అయిపోయిందిగా ఈ రాక్షసుడు చెయ్యి ఎలా పడిందంటే సరిగ్గా ఆ ద్వారానికి అడ్డంగా పడింది ఇంకోళ్ళు ఎవరు లోపలికి రానివ్వకుండా ఈయన ఖగ్గాని పక్కకు పెట్టుకుని శుభ్రంగా తను కూడా ఒక తివాసి చూసుకుని పడుకుని నిద్రపోయాడు ఇంకెవరు రారు వీడే ప్రతిసారి వస్తుంది తెల్ల వారేసరికల్లా గంటలు మోగే ఇంకేముంది శవాన్ని శవ వాడు ఉండడు చచ్చిపడి ఉంటాడని అనుకున్నారు తీరా చూస్తే చక్కగా హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు రాజకుమారితే పడుకుంది ఆవిడ లేదు చూసింది ఆవిడ లేచి చూసింది అంతా వీళ్ళంతా వచ్చారు బయట నుంచి పనివాళ్ళు వస్తారు కదా అంతపుర సైనికులు రక్షకులు ఈ అమ్మ అమ్మాయిని సేవించేటువంటి సేవకురాళ్ళు రాజుగారు మంత్రిగారు సైన్యాధిపతి సమస్తమైన జనాభా వచ్చి చూసేశారు కళ్ళ కళకళాడుతూ నుంచొని ఉన్నాడు విదూషకుడు ఆశ్చర్యపోయారు ఆ రాక్షసుడు చేయి లోపల కనిపించింది నాయన ఎవరు మహాన్ భావుడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి అంటే ఈ విషయం వ్యవహారం అంతా చెప్పాడు మా అమ్మాయిని వివాహం చేసుకో ఇక్కడే ఉండన్నారు వాడు కొద్ది రోజులు ఉన్నాడు అక్కడ వివాహం చేసుకున్నాడు మరి ఎవరి వాళ్ళ అమ్మాయి రక్షించబడుతుందో ఆ పిల్ల నా దుఃఖ లబ్ధి కని అతనికే ఇవ్వాలి కొద్ది రోజులుండి నేను వేరే వ్యవహారం మీద వెళ్తున్నానని చెప్పి చెప్పేశాడు చెప్పి బయలుదేరాడు ఏమైంది ఈసారి ఏమైంది అంటే ఒక ఓడ వర్తకుడితోటి ఒక ప్ర అంటే సముద్రం మీద ప్రయాణాలు చేసే ఒక వర్తకుడితోటి స్నేహం అయింది ఇతనికి కార్కోటక నగరం అక్కడికి వెళ్ళాలి సరే ఈ వర్తకుడితో స్నేహం అయితే ఆ వర్తకుడు నేను ఆడ సముద్రం మీద వెళుతున్నానంటే రాజుగారితో చెప్పాడు నేను మళ్ళీ వస్తానండి ఇప్పుడే నేను ఇక్కడ ఉండటం నాకు కుదరదు వేరే వ్యవహారం మీద వెళ్తున్నానని చెప్పి ఆ వర్తకుడితో కలిసి బయలుదేరాడు బయలుదేరితే సముద్రంలోకి వెళ్ళింది పడవ చాలా దూరం రోజులు గడిచిపోతున్నాయి ఒక రోజులో జరగల ఇదంతా నెలలు గడిచిపోయినాయి ఈయన భద్ర కోసం వెళ్తున్నాడు ఈ దారిలో ఏమైంది సముద్రం ఉన్నట్టుండి సముద్రంలో పడవ ఉన్నట్టుండి ఆగిపోయింది అది చిన్న పడవ అని చెప్తున్నా కానీ కాదు నౌక అది చాలా పెద్దది చాలామంది జనాభా ఉన్నారు ఇక ఏం చేసినా ఆ పడవ కదలలేదు కదలపోయేసరికి పోయేసరికల్లా ఆయన ఏమన్నాడు ఆ ఓడ వర్తకుడు ఎవరైతే ఈ ఓడని కదుపుతారో వాళ్ళకి నా సంపదలో సగం ఇచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అనేసరికల్లా మన సత్వశీలుడు కదా ఇతను విదూషకుడు చాలా మహాసత్వుడు తన ఏమన్నాడు నేను చూస్తాను అసలు ఇక్కడ ఏముందో నేను చూస్తానని చెప్పి ఏం చేశాడు సముద్రంలోకి సాయాత్రాన్ని పట్టుకుని దూకేశాయి దూకేసరికి అలా కిందకి వెళ్ళేసరికి అతనికి ఏం కనపడదంటే ఒక మహాకాయుడైన ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు నిద్రే ఆ నిద్రకి అతని పిక్కకి ఈ తో ఈ పడవ తాలూకు కింద భాగం ఉంటుంది కదా ఈ మట్టిని కదుపుతూ నడిచేది అది పట్టేసుకుంది వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పిక్క అతను ఎంత మహాకాయుడు ఈ ఈ ఈ ఓడకి కనీసం ఇరవై ఇంతలు ఉన్నాడు ఓహో ఇతను ఏం చేశాడంటే ఈ ఆగ్నేయమాస ఆస కత్తుంది కదా దాంతో ఆ పిక్కని తెగ నరికేశాడు నరికేసే సరకల్ పడవ కదిలింది కదిలితే ఈ వెళ్ళే ముందే ఏం చెప్పాడు ఇతనికి ఎట్లా వేశారు వీటిని సముద్రంలోకి వెళ్ళటానికి తన అడువుకి తాడేసి వదిలిపెట్టారు సినిమాటిక్గా ఆ కింద పని అయ్యాక అతని పైకి లాగాలి వాళ్ళకి చెప్పాడు నేను కేక పెడతాను పడవ కదలంగానే నన్ను లాగండి అన్నాడు అనే సర్కల్ సరే అందరు ఒప్పుకున్నారు మరి పైన ఉన్నారు కదా ఇదే ఒక సినిమాలో చూసారు జ్ఞాపకం చేసుకోండి ఆ సినిమాలో ఐడియా వాళ్ళ సొంత ఐడియా కాదు కాసిమ ఈ ఇలాంటి కథల్లోది ఇది కథా సాగరంలో కథ సరే కిందకేశారు తాళ్ళు పట్టుకుని ఉంచుకున్నారు కదా పైనుంచి నుంచి పట్టుకున్నారు అతను కాళ్ళు పట్టుకుని కిందకు వదిలిపెట్టారు తల కిందలుగా వచ్చాడు కిందకి నరికి ఏం కానీ పడవ కదిలింది నా ఒక వాళ్ళు ఏం చేశారు అది నా భర్తకుడు కనిపించింది ఈ బాపడు వీడెవడికో నా పిల్లల్ని నేను ఎందుకు ఇవ్వాలి పడవేలాగూ కదిలిపోయింది వీడు కొత్తగా స్నేహం పోనివ్వమని ఏం చేశాడంటే తాళ్ళు నరికించేశాడు అయ్యో ఈ తల కిందులుగా ఉన్న విదూషకుడు ఫెళ్ళమని నీళ్ళలోకి పడిపోయాడు పూర్తిగా ఇప్పుడు పైనుండి ఆసరా ఉన్న దారి వేరు ఆసరా కోసం కాని వదిలిపోయారు అంతకుముందు వాళ్ళు ఆపి పట్టుకున్నారు ఇప్పుడు పట్టు లేదు పడిపోయాడు కిందకి పడిపోగానే ఏం చేశాడంటే ఇక అర్థమైంది ఇతనికి వాళ్ళు మోసం చేశారు కానీ ఏ రాక్షసుడి పిక్కనైతే తను నరికాడో ఆ పిక్కని ఆసరా చేసుకుని అది ఒక దీనిలాగా పిక్క అంటే కింద భాగ మోకాలు కింద నుంచి పాదం దాకా ఉండేది కదా దాన్ని ఆసరా చేసుకుని సముద్రంలో ఈదటం పెట్టాడు ఏదో ఒకటి కావాలిగా సముద్రాన్ని ఈదుతూ ఒక పక్కకి ప్రయాణం సముద్రం ఏ పక్కకి తీసుకెళ్తే ఆ పక్కకి అట్లా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు ఒక నది ఒక తీరానికి చేరాడు సముద్రమే ఒక తీరానికి చేరేసారు ఒక అశరీరం వినపడింది భలా విదూషక నువ్వు చాలా గొప్ప సమర్థుడివి మహాసత్వుడివి నేను నీ ఆరాధితయమైనటువంటి అగ్నిహోత్రుణ్ణి ఇక్కడి నుంచి ఇది దిగంబర దేశం ఇక్కడి నుంచి ఏడు రోజుల్లో నువ్వు కార్కోటక నగరానికి చేరతావు అక్కడ దాకా నీకు ఆకలి దప్పులు లేకుండా వరం ఇస్తున్నాను కార్కోటక నగరం వెళ్ళాక అక్కడ నీ యొక్క మనసు తీరుతుంది నువ్వు చాలా సమర్థుడివి నువ్వు ఇలాగే నీ పనులు చేసుకుంటూ ఉండమని ఆజ్ఞ వినపడింది ఆ శరీరవాణి ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఏడు రోజులు ప్రయాణం చేసి ఆ కార్కోటకం అనే నగరానికి చేరాడు అది చాలా గొప్ప అద్భుతమైన నగరం ఎంత బాగుందో అక్కడ ఆ రాజువారు ఆ ఊరి రాజుగారు కట్టినటువంటి ఒక బంగారు దేవాలయం ఉందట ఆ దేవాలయానికి వెళ్ళాడు వెళ్ళాడుతో మంచి రూపాలు వాడు కదా అందమైన అక్కడ అక్కడున్న బ్రాహ్మణ సమాజం అతన్ని బాగా ఆదరించింది భోజనాలు పెట్టారు చక్కగా దేవాలయం అంతా చూశాడు చుట్టుపక్కల ఊరంతా చూశాడు అక్కడి నుంచి ప్రయాణించాలి తను అయితే ఏమైందంటే ఈ బ్రాహ్మణ సమాజం వాళ్ళతో కబులు చెప్పుకుంటాడు తను ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చాడు తర్వాత జరిగిన సంగతులు చెప్పుకుంటారు కదా రాజుగారిది ఒక ఇది వినపడింది ఏమిటి రేపు ఉదయం ఎవరైనా సరే రా కుమారుడు క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ రాజకుమార్తెని వివాహం చేసుకోవాలని కోరుతున్నట్లయితే వాళ్ళు ఈ రాత్రికి రాజకుమారి అంతఃపురంలో నిద్ర చేయాలో హో అని ఈయన తెలివిగలవాడు ముందే సహ సత్వుడు ప్రయా ప్రధానంగా ఇలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఉత్సాహంగా ఉంటా నేను చేస్తానన్నాడు అనే సరకాల ఈ బ్రాహ్మణ సమాజం అంత అది నాయన అంత సులువు కాదు రాజుగారి కూతురు దగ్గరికి ఎవడెళ్తే వాడు చచ్చిపోతున్నాడు అంతఃపురంలో ఇలా జరుగుతుందని వాళ్ళు ఏంటంటే ముందు రోజు నిన్ను టెస్ట్ చేస్తారు నువ్వు బతుకుంటే రేపు పెళ్లి చేస్తారు బతికి లేకపోతే నేను వదిలేయటమే అమ్మాయి పెళ్లి చేయడానికి ఇప్పటికి సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ టంకేస్తారు రానివాడు రాడు వచ్చిన వాడు వస్తాడు ఇవాళ రారు రేపు మళ్ళీ టమ్కేస్తారు రేపెవడో ఒకడు వెళ్తాడు పిచ్చి వాడు దొరికిపోతాడు అనేసరి కాదు తను ఏమిటో చూస్తాను నేను ఆల్రెడీ ఇలాంటి ఒక చూసి ఒకరు ఏ చేశాను నాకు తెలుసు నేను వెళ్తాను అన్నాడు ఎంత పొద్దున్న అతను విన్ల అయితే అతను ఇలా తలుచుకోగానే అతని చేతిలోకి కత్తి రావడాన్ని చూసిన బ్రాహ్మణ సమాజం అంతా నమ్మింది వీడి దగ్గర ఏదో మహావిద్య ఉందని సరే ఈయన అంతఃపుర ప్రవేశం చేశాడు ఆ రాజకుమార్తె ఎంత అందగత్తో ఇతను చూసి ఏడవటం మొదలుపెట్టింది అయ్యో మళ్ళీ చచ్చిపోవడానికి ఇంకొకడు వచ్చాడు ఆ రాత్రి ఆవిని పడుకోమన్నాడు ఈయన మెలకుగా ఉన్నాడు ఈసారి ఒక రాక్షసుడు మళ్ళీ వచ్చాడు వాడు ఎడం చేయి లోపలికి పెట్టి ఈవి ఇతన్ని పట్టుకోపోయాడు వాడికి కుడి చేయి లేదు ఇతను ఏం చేశాడు ఆ గట్టిగా పట్టుకుని జుట్టు పట్టేసుకున్నాడు ఎవడరా నువ్వు అసలు ఏమిటి నీ సంగతి ఏమిటి అనే సరుకల్లా ఆయన విసులు ఇచ్చుకుని బాబు నువ్వెవరో నన్ను పట్టుకున్నావు నీకు చాలా బలశాలివి నువ్వు నేను ఒక యమదంశుడు అనే ఒక రాక్షసుని నాకు ఇద్దరు కూతుళ్ళు ఓ కూతురు పౌండ్ర నగరంలో రాజుకు కూతురు అక్కడ అక్కడుంది రెండోది విద్యుత్ ఇక్కడ ఇక్కడుంది అమ్మాయి నా కూతుళ్ళు ఇద్దరిని ఈ వేరే మానవులతోటి సంగమం కుదరదు వాళ్ళకి అందుకని వాళ్ళని రక్షించడానికి వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళని చంపేస్తాను మగవాళ్ళు మా పిల్లల్ని ఏం చేయకూడదు ఓహో ఆ రాజులకు తెలియదు వాళ్ళు భూలోకపు రాజులు వాళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేయటమే వాళ్ళ ఉద్దేశం వీడి ఉద్దేశం అది కాదు వీడికి ఒక మహాపురుషుడు కావాలి తన కూతుళ్ళకి శంకర ఆజ్ఞ ఎప్పుడైతే నీ బాహువులు నరకబడతాయో అప్పుడు నీ పిల్లలకి శాప విమోచనం అన్నాడు నేను కూతుళ్ళని రక్షించుకోవడానికి ఓ చెయ్యి ఆ బిల్డింగ్లో ఆ అంతపురంలో రెండో చెయ్యి ఈ అంతపురంలో పెట్టు కూర్చున్నాను ఎవడొస్తే వాడిని చంపేస్తున్నాను పౌంట నగరంలో కూడా ఒకడు నా కుడి చేయి నరికాడు ఇప్పుడు నువ్వు ఎడం చేయి నరికేశావు నా జుట్టు కూడా పట్టుకున్నావు నా శాప విమోచనం అయిపోయింది నాయన అనే సరికాలు ఇతను చెప్తాడు చెప్పాడు అనమాట నవ్వుతూ పౌంట నగరంలో నీ చేయి నరికింది నేనే అనే సరకాల నాకు శాప విమోచనం అయిపోయింది నేను ఇంకా నా పిల్లల్ని రక్షించక్కర్లేదు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు నేను నీకు సేవకుడుగా ఉంటా నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నన్ను తలుచుకుంటే వస్తాను ఏ సహాయం కావాలన్నా చేస్తానైనా నన్ను వదిలిపెట్టేయమన్నాడు సరే జుట్టు పుచ్చుకున్నాడు కదా జుట్టు వదిలిపెట్టేగానే రాక్షసుడు మాయమైపోయాడు తెల్లారేసరికల్లా ఇతను సజీవంగా ఉండటం రాజకుమార్తె చక్కగా ఉంటాం చూసుకుని రాజుగారు చాలా సంతోషించి ఆ కార్కోట కార్కోటక నగర ప్రభు పిల్లనించి పెళ్లి చేశాడు రెండు రెండు కాదు మొదట ఒక పెళ్ళి తేజస్విని తోటి అవును తేజస్విని వీళ్ళిద్దరు భద్ర నలుగురు ఓహో అక్కడి నుంచి కొద్ది రోజులు వీళ్ళ దగ్గర ఉన్నాడు ఉన్నా కూడా ఇతనికి ఆ విద్యాధర కన్య ఉంది ఆ భద్ర మీదే ఉంది మనసు ఆమెను సాధించాలి ఎలాగైనా అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ వీళ్ళతోటి సరిగ్గా చెప్పకుండానే ఈ విద్యాధర కన్యను వెతుకుంటూ కార్కోటక నగరం నుంచి ఇతను బయలుదేరిపోయాడు విదూషకుడు దారిలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక రాక్షసుని సంహరించాడు అదే సంహరించాడే అతను శాప విమోచనం చేశాడు అతడి సహాయం తనకి దొరికేలాంటి ఏర్పాటు చేసుకుని మళ్ళీ మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు విదూషకుడు రాక్షసుడి రెండో చేయి కూడా నరికేశాడు వాడు జుట్టు జుట్టుపుచ్చుకుని లొంగ తీసుకున్నాడు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఏం పని కావాలంటే ఆ పని చేస్తానని ఒప్పుకున్నాడు ఆయన ఆ రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు కొద్ది రోజులు ఉన్నా కూడా విద్యాధర కని అయినటువంటి భద్ర కోసం బయలుదేరాడు బయలుదేరి ఏం చేశాడు ఆ స్థానం నుంచి బయటకు వచ్చేశాక అతన్ని యమదంశుడు అనే ఆ రాక్షసుని తలుచుకున్నాడు నన్ను సిద్ధపర్వతం ఇప్పుడు మనం కార్కోటక నగరంలో ఉన్నాం ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి సీతోద అనే ఒక నది ఉంది ఆ నదికి అవతల కట్టున ఉదయన పర్వతం ఒక సిద్ధపర్వతం ఒకటి ఉంది నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఆయన భుజం మీద కూర్చుంటే తీసుకుపోయి అక్కడ దింపేశాడు దింపేసి ఇది సిద్ధులు తిరిగేది విద్యాధరులు వాళ్ళు ఉంటారు నేను రాగు రానివ్వరు నన్ను పైకి నేను మళ్ళీ నువ్వు తిరిగి వస్తానంటే నేను ఇక్కడికే రాగలుగుతాను అని చెప్పి యమధంసుడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సరే ఈయనేం చేశాడు ఆ పర్వతం మీదకి ఎక్కాడు ఎక్కితే ఎక్కగా 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 బాగా చక్కగా తోటలాగా ఉండి ఒక బంగారపు దిగుడు బావి ఒకటి కనపడింది అక్కడ దిగుడు బావి చుట్టుపక్కల నీ తడిగా ఉంది పాదాల గుర్తులు కనపడుతున్నాయి అంటే ఇక్కడ ఎవరో తిరుగుతారనమాట సరే ఏం చేశాడు ఓ పక్కన కూర్చుని ఉన్నాడు చాలాసేపటికి కొంతమంది ఆడవాళ్ళు ఇంత బిద్దెలు పుచ్చుకుని వచ్చారు ఆడవాళ్ళవే పాదాల గుర్తులు అనమాట ఓ పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చుంటే అడిగారు ఎక్కడ వాడివి ఏమిటి నువ్వు అంటే ఊరికే చూడడానికి అన్నాడు ఈ నీళ్ళు ఎవరికి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళలో ఒక ఆవిడ ఏం చెప్పిందంటే విద్యాధర కనేక ఒక ఆవిడ ఉంది ఆవిడ స్నానానికి తీసుకెళ్తున్నాము అంది ఇక్కడ మనవాడికి కావాల్సింది ఆవిడే కదా సరే ఏం చేశాడు వాళ్ళు బిందెల్లో నీళ్ళు నింపుకుంటున్నారు కదా బిందెలో ఒక ఉంగరం వేసేసాడు ఒక ఉంగరం ఇచ్చింది భద్ర ఆ ఉంగరం వేసేసాడు అయితే ఆ అమ్మాయి ఏ బిందెలో వేశాడో ఆ బిందె తాలూకు ఇచ్చి అయ్యా కొంచెం ఎత్తవా ఈ బిందె నాకు బిందెత్తాలి కదా ఇట్లా ఎత్తి పైన పెట్టాలి బిందెత్తి భుజం మీద పెట్టాడు అక్కడే ఉన్నాడు ఆ చుట్టుపక్కల తోటల్లో బొళ్ళని పళ్ళు గిళ్ళు ఉన్నాయి కోసుకుని తిన్నాడు ఆ నువ్వు దగ్గరే కూర్చున్నాడు కదలకుండా ఈ ఆడాళ్ళంతా నీళ్లు పుచ్చుకుని వెళ్ళారు అక్కడ స్నానశాలలో పోసారు ఆ బిందెత్తి నీళ్లు పోస్తుంటే ఆవిడ ఒళ్ళో పడింది ఆ ఉంగరం భద్రకి ఒళ్ళో పడేసారు కల ఉంగరం చూసుకోగానే ఆవిడకి తెలిసిపోయింది వచ్చేసాడని ఈ ఎవ ఎక్కడ దొరికింది ఈ ఉంగరం ఏమిటంటే అయితే వీళ్ళు ఏమన్నారు ఈ బిందె పట్టుకొచ్చిన అమ్మాయి అక్కడ ఉన్న ఒక వ్యక్తితోటి మాట్లాడింది ఆయన ఎవరో నవయువకుడు మానవుడు చక్కగా సంస్కృతం మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నాడని చెప్పి చెప్పేశారు కదా ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్ళి చూసుకుంటే అక్కడే ఉన్నాడు సరే హాయిగా ఉన్నారు కొంతకాలం పాటు సంతోషంగా ఉన్న తర్వాత అతను ఏమనుకున్నాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అమ్మాయి ఏమందంటే నాకు నువ్వే కావాలి నీతోటే ఉంటాను కానీ నేను భూలోకంలోకి వచ్చాన మా విద్యాధరలు వచ్చి నమ్మ నన్ను పట్టేసుకుంటాను సిద్ధపర్వతం మీద ఉంటే నన్ను ఎవరు పట్టుకోరు అప్పుడు అతను ఏమన్నాడంటే నీకు నేను కావాలంటే ఈ విద్యాధరత్వాన్ని వదిలిపెట్టి శక్తులు వదిలేసుకో నువ్వు మానవులతో పాటు ఉండి మానవులతో కలిసి తింటూ తిరుగుతూ కలిసి వీళ్ళతోటి విహరిస్తూ వివాహం చేసుకుని పుత్రులను సంతానం కంటానంటే మీ వాళ్ళు ఒప్పుకోరు శక్తి వదిలిపెట్టేసుకో విద్యాధర శక్తులు ఏవి వాడవు నువ్వు అప్పుడు నువ్వు నాతో హాయిగా ఉండొచ్చు కదా అంటే ఆవిడ దానికి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కోటీశ్వరుల ఆడపిల్లలు ఆస్తులు వదులుకుని అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోయినట్టు ప్రేమించిన ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళినట్టు ఆవిడ మొత్తం శక్తి అంతా వదిలిపెట్టేసుకోండి నేను మొత్తం శక్తులు వదిలిపెట్టేస్తాను నన్ను నువ్వు తీసుకెళ్ళిపో సరే ఇతను ఏం చేశాడంటే మనం దాకా వెళ్తే కనుక యమధంసుడు వస్తాడు అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు తన స్నేహితురాలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి చెప్పింది భద్రేశ్వరి మొట్టమొదట ఇక్కడిని ఇక్కడికి పారిపో అని చెప్పింది కదా ఆవిడ నాలుగు రోజులు వెళ్ళండి హాయిగా ఉండండి తర్వాత వెళ్ళిపోదురు అంటే ఆ విద్యాధర పర్వతం సిద్ధపర్వతం మీద హాయిగా చాలా అద్భుతమైన చెరువులు దొరువులు ఎంత చక్కగా ఉంటుందో పర్వతం మామూలుగా మన హిమాలయాలే చాలా బాగుంటాయని చెప్తాం కదా ఈ సిద్ధ పర్వతాలలో ఏంటంటే గైరికాది ధాతువులు ఉంటాయి మొక్కలకే మణులు కాస్తాయట ఆ ప్రాంతంలో అలాంటివి అన్నీ చూసి సంతోషంగా అక్కడున్న మొత్తం వింతలు విడురాలు అన్నీ చూసేశాక అంటే హనీమూన్ అయిపోయాక బయలుదేరారు ఈ పర్వతం దిగొచ్చి యమధంసుడిని పిలిచారు పిలిస్తే ఆయన వీళ్ళిద్దరిని భుజం మీద ఎక్కించుకొని బయలుదేరారు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు కార్కోటక నగరం నగరానికి వెళ్ళి అసలు రాక్షసుడి మీద ఎక్కి వస్తున్న వెళ్ళని చూస్తే అందరు ఆశ్చర్యపోయారు ప్రజలంతా అక్కడున్న రాజకుమార్తెను తీసుకున్నాడు నా భార్య నేను తీసుకెళ్ళిపోతాను అని రాజుగారు ఒప్పుకున్నాడు కార్కోటక నగరంలో ఉన్న రాజకుమార్తెను ఎక్కించుకున్నాడు అక్కడి నుంచి ముందుకొచ్చి ముందు ఇంకొక అమ్మాయి దుఃఖలబ్ధిక ఆ అమ్మాయినే ఎక్కించుకున్నాడు అయ్యారు అక్కడి నుంచి ఇప్పుడు ఈ దుఃఖలబ్ధిక తర్వాత ఇతను ఒక చోట వ్యాపారస్తుడితోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆయన ఏం చెప్పాడు నువ్వు నీ నీళ్ళలోకి దిగి సముద్రంలో అడ్డు తొలగించు మా పిల్లల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు కదా అక్కడికి వెళ్ళి ఈ రాక్షసుడితోటి బెదిరించి నీ కూతుర్ని నాకు ఇస్తాను వాగ్దానం చేసావు వాగ్దత్త నీ కూతురు నా పెళ్ళాం అని చెప్పేశాడు ఖచ్చితంగా వాగ్దానం చేసావు నా మనస అమ్మాయి నా భార్య అనుకున్నాను నా భార్య నాకు అప్పచెప్పు అంతే అంటే ఇక వాడు ఏడుస్తూ ఏం చేశాడు ఇక ఏం చేశాడు రాక్షసుడు ఒకడు వచ్చాడు వీళ్ళతో పాటు సరే ఆ కూతురుని అప్పచెప్పాడు సంపద ఇస్తాను అన్నాడు సగన్ సంపద సగన్ సంపదని తన ఊరికి తరలించుకున్నాడు ఉజ్జయినికి తరలించుకుని ఎక్కడి నుంచి బయలుదేరి ఈ మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పటికీ నలుగురు రాజకుమార్తెల్ని ఒక వ్యాపారస్తుడి కూతురు ఒక విద్యాధర కన్య ఇద్దరు రాజకుమార్తెలు మళ్ళీ వీళ్ళిద్దరూ అక్కా చెల్లి ఒక రాక్షసుడి తాలూకు సంతానం ఈ నలుగురిని ఎక్కించుకుని ఉజ్జయిని మహానగరానికి వెళ్ళిపోయాడు ఇలా రాక్షసుడి మీద ఎక్కి వస్తున్న ఇతన్ని చూసి మహాబాహు అయిన ఒక రాక్షసుడు అసలు చూడడానికే అమోఘంగా ఉందన్నమాట రాజుగారు చాలా ఆనందించాడు ఆ రాజు కూతురిని మొట్టమొదటి పెళ్లి చేసుకున్నాడు తేజస్విని అప్పుడు ఉజ్జయిని మహానగరానికి రాజుగా తీసుకున్నారు అతన్ని మరి రాజుగారికి ఒకటే కూతురుంది ఈ ఐదుగురు రాజకన్యాలతోటి హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశాడు మహాసత్వం ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు సత్వవంతులకి అడ్డే లేదు సత్వవంతులకు అడ్డే లేదని ఇలాగ ఐదు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పడం లేదు ఏ పనైనా సాహసోపేతంగా అప్పుడు అసలు పెద్దావిడు ఒప్పుకోవాలి కదా రెండో పెళ్లికి తేజస్విని ఒప్పుకుంది ఇంతమంది భార్యల్ని అతను తెస్తే మా నాన్న రాజ్యం నీ పెళ్ళాలందరినీ మా రాజ్యంలో ఎందుకు కూర్చోపెడతావు అనలేదు దక్షిణ నాయకులు అంటారు ఇట్లా ఎక్కువ మంది భార్యలు ఉండే రాజుల్ని దక్షిణ నాయక లక్షణాలు చెప్తారు కదా నాయక లక్షణాలు నాయక లక్షణాలు చెప్తారు అందులో దక్షిణ నాయకుడు అంటే నలుగురు ఐదుగురు భార్యలు అంటే నలుగురు ఐదుగురిని సాటిస్ఫై చేస్తూ బాగా చూసుకునేవాడు అనమాట ఈయన హాయిగా ఐదుగురు భార్యలతోటి ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు విదూషకుడు అనే బ్రాహ్మణుడు అతక నుంచి మనం ఇంటికి ఎన్ని ట్విస్ట్లు అయినాయి అదే ఈ భాగం కొంచెం చిన్నదే మొత్తం భాగాలన్నీ కలిపి ఓ ఫుల్ భాగంగా కూడా వేస్తే అందరు హ్యాపీగా చూసిస్తారు తప్పకుండా నమస్తే